వెల్కమ్ టు తెలుగు సెవెంటీ ఎంఎం మా మచ్చగారు ఇంకా రాలేదు వీడు ఎక్కడ ఉన్నాడు ఎందో రొమాంటిక్ పాటలు పెట్టాడు మా వాడు హలో అరే మచ్చ ఎక్కడ రా ఇంటర్వ్యూ ఇబ్బందిగా ఉంది నైట్ అంతా నిద్రలేదు మచ్చ రాలేను ఏ మోసం సార్ ఇంకేంటి ఎప్పుడు నాకు సరే సరేలే మన సోదంతా వెళ్ళ చూడరు కానీ నేను రివ్యూలోకి వెళ్ళిపోతున్నా ఉంటాను మరి సాయంత్రం చేద్దాం నైట్ కలుద్దాం మరి ఓకే మరి బాయ్ అదండి వీడికి మోసన్స్ అవసరం ఏమో ఎమోషన్స్ మన ఈ వారం అంతా ఏం జరిగింది అసలు నాగార్జున గారు ఎవరెవరిని ఏ క్వశ్చన్స్ అడిగితే బాగుంటుంది అని డీప్గా డిస్కషన్కి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే నిఖిల్ గురించి స్టార్ట్ చేద్దాం నిఖిల్ నామినేషన్ డే ఏం లేదు ఎందుకంటే నిఖిల చీఫ్ కాబట్టి నామినేషన్లో అడగటాకి లేదు మనోడు నామినేట్ చేయడానికి లేదు ఆ రోజు అయితే ఏం లేదు రెండో రోజు వచ్చేసరికి మనోడు క్యాబేజీ టాస్క్ అయితే బాగా ఆడాడు చాలా మంచిగా విన్నింగ్ అవ్వడానికి చాలా స్కోప్ ఉన్న వ్యక్తి అయిన దానికి ఆ రోజు ఏమీ లేదు తర్వాత బుడగల్ది బుడగల్ దానికి వస్తే మనోడు టచ్ చేసాడా లేదా అభయ్ని అని చెప్పి అక్కడ ఏమన్నా చూపిస్తే చిన్న చిన్న క్లిప్స్ చూపించవచ్చు అక్కడ అడగచ్చు మళ్ళీ ఇంకా తర్వాత వెళ్తే గుడ్లు టాస్క్ గుడ్డు టాస్క్లో సూపర్గా ఆడాడు టీంని ముందుండి బాగా నడిపించాడు చీఫ్గా మళ్ళీ చీఫ్ కూడా అయ్యాడు కాబట్టి ఈ వారం అంతా చూసుకున్నట్టయితే మెచ్చుకోవడమే ఎక్కువ నాకైతే అనిపించింది కానీ ఒక విషయం అయితే చెప్తాడు నిఖిల్ నువ్వు ఇంతకుముందు ఏమన్నావు మనందరూ ఆర్టిస్టులు కదా అలా కొట్టుకోకూడదు తోసుకోకూడదు కదా అని అన్నావు కదా మరి నువ్వే మణికంటని అట్లా తోసావు మరి దానికి ఏమంటావు అని ఈ క్వశ్చన్ కూడా అడిగే ఛాన్స్ ఉంది లేదా అంత మంచిగా ఉంది క్లాన్ అయిపోయాడు కాబట్టి అది అడగకపోవచ్చు చెప్పలేం అంటే నాగార్జున గారు ఎలా అయినా ఆలోచించవచ్చు అక్కడ బిగ్ బాస్ డైరెక్టర్ ఎలా అయినా ఆలోచించవచ్చు ఆయన ఏం చెప్తే అది అడుగుతారు కాబట్టి నిఖిల్ విషయంలో అయితే ఇవే నాకు అనిపించింది అలాగే నెక్స్ట్ ప్రేరణ అమ్మో ప్రేరణకు వచ్చేస్తే ఫస్ట్ అప్పుడు గుడ్లు గురించి అని చెప్పి కొంచెం నామినేట్ చేసింది ఏ అమ్మ గుడ్ల గురించి ఎవడైనా నామినేట్ చేస్తాడా అని అక్కడ అడిగే ఛాన్స్ అయితే ఉంది అలా చూసుకున్నట్టయితే దోశ కరెక్ట్గా వేసి ఇవ్వలేదని చెప్పి విష్ణు విప్రియ కన్నీరు పెట్టుకుంది కదా దాని గురించి అడిగే అవకాశం ఉంది క్లిప్పు కూడా వేసి చూపించే అవకాశం ఉంది అంటే విష్ణుగో ప్రేరణ ఇలా వేసింది నీకు అలా అయితే అనిపించిందాగా మాకైతే అనిపించలేదు హౌస్ మేట్స్ ఒకసారి మీకు చూడండి మీకు కూడా అలాగే అనిపించిందా అని అందరినీ అడిగే ఛాన్స్ అయితే ఉంది ప్రేరణ విషయంలో అలాగే చూసుకున్నట్టయితే ప్రేరణ నోరు జారింది ఎగ్ డాస్క్లో బాగా నోరు అయితే జారింది ఏమన్నది అంటే విష్ణుప్రియ అని ఒక వర్డ్ అయితే అంది కదా నువ్వు ఏమన్నా ఇదా అన్న టైప్లో అక్కడ కొంచెం సారు గట్టిగానే తిట్టే అవకాశం అయితే ఉంది ప్రేరణని అలాగే వాళ్ళు కుళాయి ముందు కొట్టుకున్నట్టు కొట్టుకున్నారు కదా దాని గురించి కూడా అడిగే అవకాశం అయితే ఉంది ప్రేరణని ఈసారి నాగార్జున గారు చాలా గట్టిగా రఫ్గా హ్యాండిల్ చేస్తారు మినిమం ఒక చెప్తారన్నమాట అమ్మ నువ్వు మార్చుకుంటేనే ఉంటావు లేకపోతే అవసరం నుంచి పోతావు అనే టైప్లో చెప్పే అవకాశం ఉంది ప్రేరణ విషయంలో అలాగే చూసుకున్నట్టయితే నైనిక అమ్మ నయనిక నువ్వు సూపరు డోపరో అదిరిపోయింది అని అనడం అయితే అండ ఎందుకంటే నయనిక ఈ వారం అయితే అసలు ఏమీ ఆడలేదు అసలు కనీ కనిపించలేదు ఏదో పరిగెట్టింది తర్వాత బాల్ టాస్ కాడింది అక్కడ కూడా రెండు బాళ్ళు ఇసిరేసింది అక్కడ ఏమీ లేదు నాకు ఎందుకో నయనికకి ఈ వారం పిడిపడే అవకాశం అయితే ఉంది గేమ్లో అసలు లేదు అసలు ఆ గేమ్ అసలు కనీ కనిపించలేదు కొంచెం తిట్టే అవకాశం అయితే ఉంది కనిపించలేదమ్మా అని టైప్లో అలాగే చూసుకున్నట్టయితే యష్మి యష్మికి నామినేషన్ అప్పుడు అందరూ టార్గెట్ చేశారు ఏం యష్మి అందరూ టార్గెట్ చేశారా నిన్ను నీకు అనిపించింది అట్లా అలా ఆడగచ్చు అలాగే ఏంటి యష్మి ఈ వీక్ మొత్తం సోనియా మీదే పడ్డావు అలా ఆడగచ్చు బాగా ఆడేవు బాగుంది కామెడీ బాగుంది మణికంట అంటే ఫస్ట్ రోజు నేను నామినేట్ చేసినప్పుడు ఫ్రెండ్షిప్ వల్ల బాగా హట్ అయ్యావు దాని గురించి అడగచ్చు అంటే ఈ వీక్లో యష్మికి గేమ్ గురించి తక్కువ ఎమోషన్స్ గురించి ఎక్కువ అడిగే అవకాశం అయితే ఉంది నాగార్జున గారు అని నాకైతే అనిపించింది మీకు కూడా అనిపించింది కామెంట్ చేయండి అలాగే చూసుకున్నట్టయితే ఆదిత్య ఓం ఆదిత్య ఓం గారు ప్రతి రోజు చూసుకున్నట్టయితే నామినేషన్ ఏదో జస్ట్ ఇలా కనిపించాడు తర్వాత క్యాబేజీ టాస్క్ ఒకటి ఉంది కదా ఆ క్యాబేజీ టాస్క్ కూడా అంత ఏమి అంటే విన్ అయ్యాడనుకో ఆయన గురించి మాట్లాడుకోవచ్చు విన్ అవ్వలేదు కదా అక్కడ కూడా కొంచెం ఇంకా నువ్వు గివ్ అప్ ఇచ్చినట్టుంది ఇంకా బాగా ఆడుంటే నువ్వు చీఫ్ అయ్యే అదే చీఫ్ అవ్వచ్చు మీ చీఫ్ గెలేసే అవకాశం ఉంది అనే టైప్లో మాట్లాడవచ్చు అలాగే పృథ్వీతో గొడవ అయితే అయింది కదా దాని గురించి కూడా అడిగే ఛాన్స్ ఉంది పృథ్వీనే తిట్టాలి ఆదిత్య గారిని పొగడాలి ఎందుకంటే ఇప్పటివరకు ఏమీ ఇవ్వలేదు ఫైట్ అయితే గట్టిగా ఇచ్చాడు ఆ ఫైట్ నాకు కూడా బాగా అనిపించింది అలా కంపల్సరీ పొగిడే అవకాశం అయితే ఎక్కువ ఉంది నాగార్జున గారు ఆదిత్య గారిని ఇంకా నువ్వు ఆడు ఆదిత్య బాగా ఆడుతావు అన్నట్టు చెప్పే అవకాశం అయితే ఉంది అలాగే అభయ్ నవీన్ వచ్చిందండి పాయింట్ యాక్చువల్గా అభయ్ నవీన్ కనుక ఫస్ట్ డే లేపి అడిగే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంది అభయ్ నవీన్ చండాలంగా ఆడాడు అసలు కంటెస్టెంట్గా ఉన్నప్పుడు ఆట కన్నా క్లాన్ అయిన తర్వాత ఆట మరీ చండలంగా ఆడాడు బిగ్ బాస్ని తిట్టడమే పనిగా పెట్టుకున్నాడు నాగార్జున సారు మనవండి అడగాల్సిన క్వశ్చన్స్ ఒకటి రెండు కాదు ఏం చేసావు అసలు ఈ వారం నువ్వు ఏం అని కూడా అడిగే అవకాశం ఉంది ఎందుకంటే నువ్వెవడరా బిగ్ బాస్ని తిట్టాకే అని అడిగే అవకాశం ఉంది నువ్వు ఓన్లీ కంటెస్టెంట్ బిగ్ బాస్ ఏం అది నువ్వు ఫాలో అవ్వాలి నువ్వు బిగ్ బాస్ని అలా తిట్టడం చాలా రాంగు అసలు ఎలిమినేషన్ అవ్వడానికి తన గొయ్యి తనే తవ్వుకున్నాడు అని ఒక సామెత ఉంటుంది కదా ఆ సామెతకి కరెక్ట్గా సరిపోయాడు అబ్బాయి నవ్వాను ఈ బుర్ర పని చేయలేదా ఏంటి అర్థం కాలేదు కంపల్సరీ నేను అనే మాటలన్నీ అంటారు నాగార్జున గారు మీకు కూడా అనిపించింది లేదా కామెంట్ చేయండి ఎందుకంటే ఒక బిగ్ బాస్ని తిట్టడం అంటే ఏంటి ఆ బిగ్ బాస్ డైరెక్ట్ని తిట్టడమే కదా వాడికి ఆలోచన లేదు మెచ్యూరిటీ లేదు మినిమం మనిషి అనుకుంటున్నాడా ఇంకేమనుకుంటున్నాడా తినడానికి టాస్క్ పెడతాడా లేకపోతే తినకుండా ఉండడానికి టాస్క్ పెడతాడా అని చాలా వేస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే మనోడు వేసాడు ఆట అయితే లేదు ఖాళీగా కూర్చుంటాడు గుడ్లు వచ్చి మీరే తీసుకోండి ఏ ఇలా కూర్చుంటాడు ఇలా కూర్చుంటాడు వచ్చి ఎవరైనా తీసుకుంటే ఏ ఏం పర్లేదు ఏం పర్లేదు అనొద్దు ఏం మనం తర్వాత చూద్దాం మనం మంచి మంచిగా ఆడేది ఏంది చెప్పిందే గుడ్లు సంపాదించుకోమని చెప్పు కదా ఈ అన్నీ అభయ నవీనికి అంటారు అవసరమైతే అభయ నవీన్నే ఈరోజు ఎలిమినేట్ చేసే అవకాశం ఎయిటీ పర్సెంట్ ఉంది పృథ్వీ లేదా అభయ్ అనుకున్నాను పృథ్వీ మంచితనంతో కొంచెం పక్కకు దోశారు అభయ నవీన్ని ఎలిమినేట్ చేసే అవకాశం ఉంది కానీ బిగ్ బాస్ ఎంతైనా తెలివితేటలైనడు కాబట్టి ఎలిమినేషన్ కని పంపించి సీక్రెట్ రూమ్లో పెట్టి ఎందుకంటే మంచి కంటెస్టెంట్ కదా కొంచెం ఆపుదామనే టైప్లో కూడా సీక్రెట్ రూమ్లో పెట్టే అవకాశం కూడా ఉంది బిగ్ బాస్ అండి ఏదైనా చెయ్యొచ్చు ఎవరి తక్కువ వంచిన వేయకూడదు తిట్టాడు కదా అని చెప్పి ఎలిమినేట్ చేయరు కానీ ఎలిమినేట్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అభయ్ నవీన్కి అలాగే చూసుకున్నట్టయితే నబీల్ నబీల్ అయితే మాత్రం ఆడాడు అది ఏదో ట్రైలర్లో ఒక వచ్చి ఇలా కొట్టి అటుపోతాడు కదా అలా పోయాడు తర్వాత నామినేషన్లో బక్వాస్ రేజన్స్ ఏదో చెప్పాడు సంచాలక్ అయ్యాడు ఆ సంచాలక్లో ఏమీ పేగలేదు బాబు నబీలు సేఫ్ అయిపోతున్నాడు ప్రతి వారం సేఫ్ అయిపోతున్నాడు నువ్వు సేఫ్ ఆడుతున్నావా అని కూడా అడగొచ్చు ఇంకా ఆడు ఆట ఆడినోడు గురించి చెప్పొచ్చు ఆట ఆడినోడు గురించి చెప్పొచ్చు ఈ మధ్యలో ఉన్నోడు గురించి ఏం చెప్తారు నాగార్జున గారు అసలు ప్రస్తావనే తీయకుండా ఉండొచ్చు అలా నబీల్ గురించి అయితే నాగార్జున సార్ అలా అడిగే అవకాశం ఉంది కిరాక్ సీత అండి కిరాక్ సీత గురించి ప్లస్ పాయింట్ ఏముంది అంటే మంచిగా గేమ్ ఆడింది దాని గురించి అమ్మ మంచి గేమ్ ఆడేవు కానీ ఇంతకు ముందు వారం నేను మెచ్చుకున్నాము నీకు సీత అనే పక్కన కిరాక్ అనేది యాడ్ చేసాము హౌస్ మేట్స్లో మంచి గేమర్గా అది అన్నాము ఈ వారం ఏమైందమ్మా ఓన్లీ పరిగెట్టి వాళ్ళని వీళ్ళని కొట్టుకోవడమేనా లేకపోతే గేమ్ ఆడేది ఏమైనా ఉందా అనే టైప్లో నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ క్వశ్చన్స్ అయితే కంపల్సరీ అడుగుతారు ఇంకోటి అవునమ్మా నువ్వు ప్రేరణని కావాలని నువ్వు విష్ణు ఎందుకు అమ్మాయిని టార్గెట్ చేశారు ఇప్పుడు ఆ అమ్మాయి నుంచి ఉంది చేతులు పట్టుకుని ఇట్లా 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 అని స్టార్ట్ చేసింది మీరే ఆ అమ్మాయికి కాళ్ళు అడ్డాడుతున్నారు అక్కడ మీరే కిరాక్ సీత నువ్వు చీఫ్గా రానందుకు ఏడ్చావు ఆ ఏడుపు ఎందుకు వచ్చింది అసలు నువ్వేం ఆడలేదు కదా ఆడినందుకు ఆయన ఇవ్వలేదు అని కిరాక్స్ అయితే కొంచెం గట్టిగానే దోస్ ఇచ్చే అవకాశం అయితే ఉంది అని నాకైతే అనిపిస్తుంది నాగార్జున సార్ ఏం చేస్తారనేది చూడాలి అలాగే మణికంఠ అమ్మో వచ్చేసాడు ఏం మణికంఠ బాగున్నావా అని అంటారు కంపల్సరీగా బాగున్నాను సార్ అని అమ్మ మణికంఠకి ఎవరైనా హగ్ ఇవ్వండి అని అంటారు ఎందుకంటే వాడు పిలిచి మరీ హగ్గులు తీసుకుంటున్నాడు అబ్బాయిలు దగ్గర వద్దంట సోనియా ఒకసారి ఇటు రావా హగ్ ఇవ్వా నాకు ఎందుకో లోన్లీగా ఉంది ఏంటి హగ్గి లోన్లీ తీరిపోద్దా దాని గురించి అడిగే అవకాశం ఉంది తర్వాత మణికంట నువ్వు నామినేషన్ మానే చేసు ఆ దోష విషయంలో ఎందుకయ్యా మధ్యలో దూరావు అని అడిగే అవకాశం ఉంది ప్రేరణ అనవసరంగా నువ్వు కావాలని పాయింట్అవుట్ చేసి చేసి అన్నట్టు అక్కడొక అవకాశం ఉంది అడిగే అవకాశం బాగా ఏడ్చేవు అవునయ్యా బిగ్ బాస్ మొత్తం అంత హౌస్లో కెమెరాలు ఉంటాయి కదా నువ్వు మూలకెళ్ళి ఏడ్చావు ఎందుకు అంటే కెమెరాలు కనబడకూడదు అని కెమెరాలు ఉంటాయి కదా నీకేమన్నా ఏంది నువ్వు మర్చిపోయావా అని ఆ టైప్లో కామెడీగా ఇంకోటి నువ్వు చీఫ్ అవుతావు అని చెప్పి మీ క్లాన్ సభ్యులందరూ కూడా బాగా సపోర్ట్ చేశారు కదా బాగా కామెడీగా అనిపించింది బాగా నవ్వించావు సూపర్ అని అక్కడ మెచ్చుకోవచ్చు అంటే మణికంట ఈ వారం ఆల్రౌండర్ అన్నింటిలో ఉన్నాడు సేఫ్ అయ్యే అవకాశం కూడా ఉంది నేనే మణికఠ ఎలిమినేట్ అయిపోతాడు అనుకున్నాను సేఫ్ అయ్యే అవకాశాలు ఈ గేమ్లో ఆడాడు అనమాట అలాగే నిఖిల్ ఎమోషన్ అయ్యాడు నువ్వు మాట్లాడుతున్నావు కదా నిఖిల్ని కంట్రోల్ చేసుకోరా నువ్వు అంత అగ్రెసివ్ కాదు అని చెప్పి నాకు అది మంచి పాయింట్ అని చెప్పొచ్చు నాగార్జున గారు మణికంఠ విషయంలో ఇన్ని ఉన్నాయన్నమాట ఇన్ని క్వశ్చన్స్ అడగచ్చు అడగ చెప్పలేము అలాగే సోనియా ఏం సోనియా ఇంకోటి మణికంఠ ఇంకోటి మణికంట సంచాలకగా చేశాడు కదా క్యాబేజీ అప్పుడు అది చాలా మంచి పని చేసే మనికంట చాలా బాగా ఆడేవు నువ్వు అని మెచ్చుకునే అవకాశం ఉంది ఏంటి మణికంట శేఖర భాష అప్పుడు నిమ్మకాయలు లేకపోతే కింద ఉన్న నిమ్మకాయలు తీసి ఇచ్చాడు కదా నువ్వు కూడా అలా తీసి ఇవ్వాలి కదా ఎందుకు అట్లా వాళ్ళు నెగిటివ్ ఉండొచ్చు పాజిటివ్ ఉండొచ్చు చెప్పలేం ఇది బిగ్ బాస్ ఎయిట్ ఎంటర్టైన్మెంట్కి లిమిటే లేదు అలా సోనియా సోనియా విషయంలోకి వచ్చేస్తే ఈవిడి నిఖిల్ని మామూలుగా టార్చర్ చేయట్లేదు అసలు యాక్చువల్గా నిఖిల్ ఈ లాస్ట్ నిన్న జరిగిన ఎపిసోడ్లో సోనియా నుంచి మొత్తం బయటకు వచ్చేసాడు అనిపించింది అలా టార్గెట్ అయితే చేస్తుంది ఏమమ్మా నిఖిల్ ఏమమ్మా సోనియా నువ్వు నిఖిల్ని ఇంకా వదలవా ఎందుకు ఆ అబ్బాయిని అంత టార్చర్ దెబ్బుతున్నావా అనొచ్చు అలాగే యష్మిని ఎందుకయమ్మా నువ్వు బ్యాక్ బ్యాక్ పిచ్చింగ్ చేస్తాను అంతలాగా ఏం చేసింది నీకు అనొచ్చు సంచాలక్గా నువ్వు చేసింది చాలా తప్పు ఎందుకంటే నీకు ఆ వీడియో పెట్టినా చూపించినా నువ్వు ఇప్పుడు నేను అన్నదొకటి నువ్వు చేసింది ఒకటి బెలూన్లు సర్కిల్ లోపలికి స్క్వేర్ లోపలికి బెలూన్ తోసింది కదా దాని గురించి కూడా అడగచ్చు నువ్వేం చేసావు చూడు ఓన్లీ మీ ఓడివే లోపల తోసావు వాడివన్నీ బయట నుంచి చేసావు అలా చెప్పొచ్చు అలాగే నువ్వు అప్ ఇచ్చేశావు గేమ్ ఆడలేదు నేను చీఫ్ చేయడానికి చూశాడు మనోడు చీఫ్ అవలవు పోయో చీప్గానే ఉన్నావు అలా ఆడగచ్చు అంటే సోనియా కూడా నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ చాలా అంటే గట్టిగానే నాగార్జున సారు ఇచ్చే అవకాశం ఉంది మీ హగ్గులు కొంచెం పక్కన పెట్టి గేమ్ ఆడండి అయ్యి అని చెప్పే అవకాశం కూడా ఉంది పృథ్వీ పృథ్వీ నుంచో ఏమాడో ఈ వారం అని నువ్వు రౌడీవా మనిషివారా నువ్వు మనుషులు అనుకుంటున్నావా ఇంకేమన్నా అనుకుంటున్నావా అలా మీదకి వెళ్ళిపోతావా మైండ్ లేదా నీకు ఏంటిది పశువులా ప్రవర్తిస్తున్నావు నువ్వు తెలుసా నువ్వు అని అనవచ్చు ఏం పృథ్వీ సూపర్ గాడో అసలా నీ గేమ్లో ఆ స్పిరిట్ అనేది నాకు చాలా బాగా నచ్చింది ఎవరి దగ్గర గిఫ్ట్అప్ ఇవ్వలే ఎవడొచ్చినా తోసేస్తున్నావు నీకు ఏంటండి ఆ విన్నింగ్ కావాలి గుడ్లు తీసుకోవాలి అదే నీ గేమ్ సూపర్ నాకు చాలా బాగా నచ్చింది ఎలా కూడా అనొచ్చు చెప్పలేం జనాలకి ఒకలా అంటే బిగ్ బాస్ నాగార్జున గారు జనాలకు అనిపించింది మార్చేస్తారనమాట అలాగ కూడా అడిగే అవకాశాలు ఉన్నాయి పృథ్వీ ఆడింది అయితే మాత్రం పృథ్వీకి రెడ్ కార్డ్ ఇచ్చి బయటికి పంపించే అవకాశాలు కూడా ఉన్నాయి ఏదైనా జరగచ్చు అనమాట విష్ణు ప్రియ ఏమ్మా విష్ణుప్రియ నీకేమో క్లైర్ ఆ చీఫ్ అవ్వాలని చెప్పి లేదు అలా లేకపోతే ఇంకా బిగ్ బాస్ హౌస్లో ఎందుకు అని అడిగే అవకాశం ఉంది ఆ దోశ విషయాల్లో మరీ అంత చేయాలా చెప్పు అవసరమా అక్కడ అలా అనే అవకాశం ఉంది నీది నోరా చెత్తకొప్ప ఏంటి ఆ మాటలు పతివీరాత ఏంటి ఇప్పుడు ఆ అమ్మాయి క్యారెక్టర్ లెస్ అని అంది ఓకే నువ్వు అలా పతివ్రత నువ్వేమో పతి అలాంటి వర్డ్స్ యూజ్ చేయొచ్చా అని నాగార్జున గారు అడిగే అవకాశం ఉంది అసలా విష్ణుప్రియ నువ్వేం గేమ్ ఆడు కుళాయి దగ్గర కొట్టుకోవడం ఒకటే సేమ్ మీరు ఆడింది కుళాయిల దగ్గర కొట్టుకుంటారు కదా అదే కనిపించింది అనే అవకాశం ఉంది అమ్మ మీ లేడీస్ అందరూ భలే ఆడారు సూపర్గా ఆడారు ఈ గేమ్ స్పిరిటే ఉండాలి మెచ్చుకుంటారు అనే ఇలా కూడా చెప్పే అవకాశం ఉంది మనం అంటే తెలీదు మన బిగ్ బాస్ ఎలా అడుగుతాడో తెలియదు అనమాట ఇలా ఇన్ని రకాలుగా క్వశ్చన్స్ ఇవి అడగచ్చు ఇంకా సేఫ్ ఇప్పుడు సేఫ్గా ఎవరినైనా సేఫ్ చేయాలంటే అది ఎలా ఆడతారు అంటే ఇప్పుడు క్యాబేజీ ఉందా క్యాబేజీలో అప్పుడు లిక్విడ్ ఏదన్నా పంపించి కోసి రెడ్ కలర్ వస్తే నాట్ సేఫ్ గ్రీన్ కలర్ వస్తే సేఫ్ అలా క్యాబేజీతో సేఫ్ అన్సేఫ్ ఆ గేమ్ ఆడిపించవచ్చు అలాగే ఇంకా కోడిగుడ్లు ఉన్నాయి కదా ఆల్రెడీ అగ్గదే కదా కోడిగుడ్లు తెచ్చి దాన్ని బద్దలు కొట్టి అంటే మీకు ఎవరెవరు తప్పు అనిపించారో తప్పుగా ఆడారో కోడిగుడ్లు బద్దలు కొట్టి చెప్పండి అనే టైపు అది పెట్టచ్చు తర్వాత ఇంకేమిటంటే కోడిని తెచ్చి కోడి మీద ఎలా ఎలా అనండి కోడి సౌండ్ కుక్కరు కో అని వస్తే మీరు సేఫు మేమే మేమే అని వేరే వేరే సౌండ్లు వస్తే మీరు అన్సేఫ్ అలా పెట్టొచ్చు ఇంకా బోర్లు బెలూన్ గేమ్ ఆడారుగా బెలూన్లో సేఫ్ అన్సేఫ్ అనేది పెట్టి పేల్చండి లోపల ఉంటుంది సేఫ్ అన్సేఫ్ ఇలా పెట్టచ్చు ఇలా ఇన్ని రకాలుగా గేమ్స్ పెట్టే అవకాశం ఉంది ఇన్ని రకాలుగా క్వశ్చన్లు అడిగే అవకాశం ఉంది టోటల్గా అభయ్ నవీను బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వెళ్ళిపోతున్నాడు పంపించేశారు నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే ఇది అంతవరకు స్టేట్ యూంటూ తెలుగు ఎంఎం ఛానల్ మా రివ్యూస్ చూస్తూనే ఉండండి అప్డేట్ అయితే మాత్రం మీకు వెంట వెంట నిమిష నిమిషం ఏ అప్డేట్ అయినా ఫాస్ట్గా వచ్చే అవకాశం ఉంది అలాగే ఈరోజు నైట్ రివ్యూ అయితే నాగార్జున గారు అసలు మనం చెప్పింది చెప్పారా లేదా అనే దాని గురించి తెలుసుకోవాలంటే మా ఛానల్ చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ నమస్కారం సానిగా ఫాదిత్యారెడ్డి